కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. తీవ్రవాదులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో అల్తాఫ్ 2017లో అరెస్ట్ అయ్యారు. అల్తాఫ్ హురియత్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీకి అల్లుడు. కిడ్నీ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈ నెల ప్రారంభంలో ఎయిమ్స్లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు. అల్తాఫ్ చనిపోయిన విషయాన్ని ఆయన కుమార్తె రువా షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఒక ఖైదీగా తన తండ్రి చనిపోయారని ఆమె ట్వీట్ చేశారు. కాగా అల్తాఫ్ కుమారుడు అనీస్ ఉల్ ఇస్లాం గత ఏడాది ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయారు. రాష్ట్ర భద్రతకు ఆయన వల్ల ముప్పు ఉండే అవకాశం ఉందనే కారణంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.